తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో పోటీ లేదని చెప్పారు. వందేండ్ల భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపక అవకాశాలపై నిర్వహించిన సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రేవంత్ రెడ్డి. వ్యాపారవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయని రాజకీయాలు ఇప్పుడొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకెళ్లాలని మేము ఆలోచన చేస్తున్నాం. గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సో హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ డెవలప్మెంట్. సో మై గవర్నమెంట్ ఈజ్ దేర్ టు సపోర్ట్ ఇన్వెస్టర్స్ అండ్ డెవలపర్స్ హూఎవర్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై స్టేట్. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో రాకుండా పోతాయేమో, లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో, ఇట్లాంటి అపోహలకి తావు ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నేను నమ్ముతాను. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మనకు వస్తుంది, ఇఫ్ ఇట్ ఇస్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిట్ విత్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంఓయూ చేసినాము. జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ 65 ఐటీఐలను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైఅప్ చేసినాం. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2,000 crores టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం. సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రహెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేదే మా విధానము, మా ఆలోచన.